ఫ్రెండ్స్, పురాతనమైన ప్రసిద్ధ బౌద్ధ కట్టడాల్లో ఈ సాంచీ స్తూపం అనేది ఒకటి. వందల ఏళ్ళు గడిచినా ఇంకా చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి సమీపంలో ఉన్న ఆ సాంచీ స్తూపం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాంచీ స్తూపాన్ని బుద్ధుడి గౌరవార్థం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు. తర్వాత కాలంలో దెబ్బతిన్న తిరిగి మరమ్మతులు చేశారు. ఈ స్తూపంలో అనేక గదులు ఉన్నాయి. స్తూపం ఎత్తు 54 అడుగులు. ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవచ్చు. భారత జాతీయ చిహ్నానికి మూలం ఇక్కడే ఉంది. మన జాతీయ చిహ్నమైన 3 సింహాల గుర్తును ఈ స్తూపంలో ఉన్న అశోక స్తంభం నుంచి తీసుకున్నారు. ఈ స్తూపాన్ని యునెస్కో ప్రభుత్వ వారసత్వ సంపదగా గుర్తించింది. స్తూపంపై బుద్ధుడి విగ్రహాలు శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ స్తూపానికి 4 ద్వారాలు ఉన్నాయి. అవి బుద్ధుడి జీవితం, జాతక కథలు, బుద్ధుడి జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాయి.